హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెద్ద గుట్ట ఎక్కాలనుకుంటున్నాం. ఇక్కడ ఈ గ్రామాల్లో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇది కొంచెం దీని హైట్ పెద్దగా ఉండడం వల్ల దీనికి పెద్ద గుట్ట అనే పేరు వచ్చింది. ఈరోజు దాన్ని మేము ఎక్కబోతున్నాం, ఎక్కి చూపెడతాం. అయితే దానికి కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఆ గుట్ట అప్రాక్స్ 500 మీటర్స్ ఉంటుంది. దానికోసం రూట్ లేదు, సో మేము ఆ రూట్ని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. మేబీ 0.5 వరకు మనకి ప్లేన్ అయినా ఉంటుంది. ఇక్కడ నుండి ఈ గుట్ట అక్కడి వరకు మేము ఈలాగా, ఇప్పుడు మిషన్ బగరథ అయింది. ఇక్కడ నుండి అక్కడి వరకు రూట్ అనేది లేదు. 0.6, 0.6, 7, 8, 9, 10 అనేది మనకి ఫినిషింగ్ హైట్. ఆ హైట్ ఈ విధంగా 6 అనేది కార్నర్లో పడితే 6, 7, 8, 9 and 10 టాప్ హిల్ టాప్. ఇప్పుడు ఆ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము మా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం డిఫికల్ట్. బాగా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఏ విధంగా ఎక్కాలనే టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుంటూ పైకి వెళ్దాం. లెట్స్ వాక్. ఎట్లుంది మామూలు? చాలా కష్టపడుతారు. చాలా నిజంగా చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అక్కడ ఉంటుంది అది. ఇచ్చాడు రూట్ ఉంది, అచ్చాడు రూట్ ఉంది, ఇచ్చాడు ప్లేన్ ఉంది, అటు సైడ్ బండలు ఉంది. మేము ఈజీ రూట్ ఎంచుకుందాం అనుకుంటున్నాం. కొంచెం అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. సరే, లెట్స్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఎక్కండి. ఎందుకంటే కొంచెం రిస్కీయే. లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి రిస్క్ అడ్వెంచర్ రాక్ క్లైంబింగ్ ఇలాంటి చేయడానికి ట్రై చేయండి. ఇది ఫిట్నెస్లో భాగం కూడా. అండ్ ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి,
బాగా తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్తో మాత్రమే ఇట్లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయండి. ఇక్కడ నుండి కొంచెం 25% వరకు మనం ఎక్కాము. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మిషన్ భగీరథ, మిషన్ భగీరథ ఒక రూట్ ఉంటుంది, అది బ్యాక్ సైడ్ నుండి వస్తుంది, అక్కడికి రీచ్ అవుతాం. అక్కడ నుండి ఇంకొంచెం దూరం మనం రైట్ సైడ్ తీసుకుని వెళ్తే గుట్ట పైకి రీచ్ అవుతాం. వాటర్ ఇవి, ఇవి మొత్తం రూమ్ లో వాటరే, ఇవి బ్లీచింగ్ పౌడర్ వాటర్. హలో, మిషన్ భగీరథ వాటర్ ఫాల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్, హిల్ టాప్ కి వెళ్దాం ఇప్పుడు. చెల్గో చూడండి, కొంచెం డిఫికల్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక 5, 6, 7, 8 మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు 8 కి 9 కి మధ్యలో ఉన్నాం మనం. 9 రీచ్ అయ్యాక మళ్ళీ 10, 9కి వెళ్ళడానికి 120 మీటర్స్ ఉంది. ఇష్టంతో ఎక్కుతున్నాడు, ఇదన్నీ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఆప్టికల్స్ వస్తూ ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి.
హాయ్ దగ్గరికి వచ్చినాం, కొంచెం అయితే చేరుకుంటాం, వెళ్దాం. కొంచెం కష్టం ఉంది బాగా. రీచ్ అయినా ఫ్రెండ్స్, ఇక్కడ మీద కనబడదు అదే సింత చెట్టు. సక్సెస్ఫుల్ గా రీచ్ అయినాం గుట్ట పైకి. చూడండి ఇక్కడ కనబడదు అదే చింత చెట్టు. ఇదే చింత చెట్టు, అక్కడ కనబడేది డ్యామ్. ఇది లోయర్ మేనే డ్యామ్. ఇది కినాల్. ఇదే ఫ్రెండ్స్ కింద నుండి మనం వచ్చాం, వే పాయింట్ 10కి మనం చేరుకున్నాం, రీచ్ అయినాం. ఇది హిల్ టాప్. ఇదే చింత చెట్టు. మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయినాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చాం చింత చెట్టు నుండి, మళ్ళీ తిరిగి వెళ్తున్నాం కిందికి. మన వాళ్ళు వెళ్తున్నారు.